నమస్కారం. ఇందాక పీవీపీ గారు అన్నట్లు తిరుమలకు వచ్చినట్లే ఉంది ఈ సినిమా. ఇప్పటిదా మీరు ట్రైలర్స్ సాంగ్స్ అని చూశారు, దాని వెనకాల ఎంత కష్టం ఉండేది? ఒక మేకింగ్ ఫిలిం కనుక ఒకటి చూపించుంటుంటే మీ అందరు తెలిసి ఉండేది. ఒక మహాబలేశ్వరంలో కానీ ఇంకో చోట ఇంకో చోట కానీ డైరెక్టర్ గారు వర్షంలో బురదలో ఆ సీన్లని చేసినప్పుడు ఎలా చేస్తున్నారు వీళ్ళు, ఎంత ఓపికగా, ఎంత అవసరమా, ఇంత 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 ఇమేజ్ ఉన్న వాళ్ళకి ఇంత కష్టపడి చేయాల్సిన అవసరమా అని అనిపించే రేంజ్కి అయినా కూడా నాగార్జున గారు కానివ్వండి, మా డైరెక్టర్ గారు కానివ్వండి, ప్రతి ఒక్కరు టీంలో ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరూ ఎంత కష్టపడ్డారనేది మేకింగ్లో చూస్తే తెలుస్తుంది. అంత గొప్పగా దీన్ని డెడికేట్ చేసి అందరూ కూడా చాలా డివోటెడ్గా ఈ సినిమాకి పనిచేయడం జరిగింది, టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ. ఒక మాటలో చెప్పాలంటే ఈ సినిమా సాంగ్స్ పరంగా కానివ్వండి, ఫోటోగ్రఫీ గోపాల్ రెడ్డి అని కానివ్వండి, అన్ని విధాల ఏ ఆస్పెక్ట్లు తీసుకున్నా సరే ప్రొడ్యూసర్ గారి డెడికేషన్ డివోషన్ కానివ్వండి మహేష్ రెడ్డి గారిది, అలాగే హీరోయిన్స్ ఇందులో యాక్ట్ చేసిన ఆ ప్రతి ఒక్క ఆర్టిస్టు వెంకటేశ్వర స్వామి యాక్ట్ చేసిన మన అందరూ కూడా అందరూ అందగాళ్ళు ఈ సినిమాలో యాక్ట్ చేశారు నాతో పాటు కలిపి. పృథ్వీ కూడా ఉన్నాడంట. అత్యద్భుతంగా ఈ సినిమా రావడం చాలా ఆనందం. డైరెక్టర్ గారి దర్శకత్వంలో ఆల్రెడీ నాగార్జున బాబు గారితో పెద్ద ఆయన నాగేశ్వర గారితో పాటు భక్తనవదా సినిమా చేశాం, చాలా పెద్ద హిట్ అయింది. డెఫినెట్గా ఈ సినిమా పెద్ద చాలా పెద్ద హిట్ అవుతుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అన్నమయ్య, రామదాసు, ఇప్పుడు ఓం నమో వెంకటేశాయ. ఈ ప్రయాణం చూస్తుంటే రాఘవేంద్రరావు గారితోనూ నాగార్జున గారితోనూ తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో